అన్న రెండు నిమిషాలు నిలబడి ఫోటో కోసం మాత్రమే ఈరోజు అన్నం చేసే వాళ్ళు లేడీస్ వచ్చినారు వాళ్ళందరిని ఆశీర్వదించండి మీరు వచ్చేవా అయిపోయి వాటర్ బ్యాగ్ ఇట్లా ఇచ్చేయండి వాటర్ ప్యాకెట్ దాదాపుగా ఈరోజు 25 రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కోవిడ్ వల్ల
అందరికి కూడా వ్యాపారాలు లేక తోపుడు బండ్ల వ్యాపారస్తులకైతేనేమి, బేల్దారి కార్మికులకైతేనేమి, ఇక్కడ వచ్చిన కరోనా పేషెంట్స్ వాళ్ళ బంధువులకైతేనేమి ఎక్కడ హోటల్స్ లేక భోజన దొరకని పరిస్థితి. అందుకని చెప్పేసి మేము 24 రోజుల నుంచి కూడా ఈరోజు 25 రోజు చేస్తున్నాం. ఎందుకంటే బతుకు బతికించు అని చెప్పేసి ఒక నినాదంతో ప్రభాకర్ చౌదరి గారు మాకు ఆదర్శంగా నిలిచారు. ఆయన ఆదర్శాన్ని తీసుకొని ఈరోజు ఆయన సూచనల మేరకు ప్రతిరోజు కూడా ఇక్కడ చేస్తూ వస్తున్నాము. ఇది లాక్డౌన్ పూర్తిగా అయిపోయేంత వరకు కొనసాగిస్తాము. అదేవిధంగా ప్రభుత్వం చేయాల్సిన పని ఏమంటే వెంటనే అన్న క్యాంటీన్లు తెరవాలి. మాకు చాలా మనస్తృప్తిగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయి ఇప్పటికి దాదాపుగా నెల పైన అయిపోయింది. ప్రతిరోజు కూడా ఆయన కోసం అని చెప్పి నేను చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి మా పాప అమ్మాయి బర్త్డే, ఈరోజు అమ్మాయి బర్త్డే కానీ స్వీట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా నాకు చేదోడు వాదోడు ఉంటారు. ప్రతి పనిలో కూడా నాకు ఎక్క ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు నాకు సహాయంగా ఉంటారు. ఎప్పుడు నా వెన్నంటే ఉంటారు. అవును అవును, చాలా వాళ్ళు అంటారు సార్ ఇంకా రాలేదు మీరు అని. ఒకసారి కొంతమంది ఫోన్ నంబర్లు కూడా తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు సార్ 11 అయింది ఇంకా రాలేదు మీరు అని. దాదాపు 11 నుంచి 12 లోపల మేము ప్రతిరోజు ఇస్తున్నాం ఇక్కడ. ఇది లాక్డౌన్ ఎన్ని రోజులు పూర్తిగా అయితే వరకు ఇస్తాం. అందరికీ నమస్కారం. మా కొడుకు ఈ విధంగా చేయడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మా వారు చనిపోయినప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఈ పని ఇలాగే చేస్తున్నాము. మా అబ్బాయికి మా పిల్లలంతా కలిసి సహకరిస్తూ వంట చేస్తూ చాలా ఆనందం పడుతున్నాము. ప్రతి మూడు పెడుతున్నాము. మాకు చాలా తృప్తిగా ఉంది. మా వారు చనిపోయి అక్కడున్న ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు, అందుకే నేను నా సంతోషం కోసం అది కొంతమంది పేదలకి హెల్ప్ చేయాలని చెప్పి సాయం చేయాలని పెట్టిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇట్లా జరుపుకోవడం, చాలా హ్యాపీగా ఉంది నాకు. మా బాబాయ్ అంకుల్ వాళ్ళ వల్ల నేను ఈరోజు ఇంత చేస్తానా ఇలా అనుకోలేదు నేను అసలు ఇట్లా వస్తుందని. కానీ చాలా సంతోషం. నా లాంటి వాళ్ళందరూ యూత్ యువకులందరూ ఇంకా ముందుకు వచ్చి మంచిగా ఇంకా హెల్ప్ చేయాలని కరోనా టైంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాధాకరంగా అనిపించింది. ఏదో పేదలకి హెల్ప్ చేయాలని మాస్క్ అందరికి సందేశం. మాస్క్ పెట్టుకొని శానిటైజర్ వేసుకొని అందరికి దూరం పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అనిత. మా మామ చనిపోయినప్పటి నుంచి మేము రోజు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. కాకపోతే తొందరగా కరోనా పోవాలని కోరుకుంటాను. చాలా ఆనందంగా ఉంది. పొద్దున్న లేచినప్పుడు లేస్తాను, ఇదే పని డ్యూటీ మీద చేస్తాము. ఏమి ఇబ్బంది లేదు మాకైతే. లేదు లేదు, హ్యాపీగానే ఉంది. చేయాలని ఉంది. అందరికీ నమస్కారం. ఇలా కరోనా కాలంలో పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్కి కానీ వాళ్ళ వెంబడి వచ్చిన బంధువులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ లాక్డౌన్ కారణంగా మధ్యకాలంలో అసలు రెస్టారెంట్లు కానీ దగ్గరలో ఉండే హోటల్స్ అన్నీ బంద్ కావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు తినడానికి. మేము గత 24 రోజులుగా ప్రతి చోట అన్నదానాలు చేయాలా, ఇతరులకు ఇబ్బంది కలగకూడదు, బయట పల్లెల నుంచి వచ్చింటారు, వాళ్ళ దగ్గర కొందరికి డబ్బు ఉంటుంది, డబ్బు లేకుండే వాళ్ళు ఉంటారు, డబ్బున్నా కూడా ఈ కాలంలో ఈ లాక్డౌన్ వలన అన్నం ఎక్కడా దొరకడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే ఒకరోజు నీళ్లు తాగి కూడా వాళ్ళ ఆకలిని తీర్చుకునే పరిస్థితి దాపురించింది. కాబట్టి ఈ కష్టకాలంలో వీళ్ళందరికీ ఎంతో కొంత మన శక్తి మేర మనకు చేతనైనంత చేయాలా, వీళ్ళందరికీ బాధలు లేకోకుండా కనీసం మనం అన్నదానాలు లేకంటే అన్నదానం గొప్పది. ఒక్క పూటన్న అన్నం పెడితే వాళ్ళ ఆకలిని తీర్చగలిగితే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలు కూడా చాలా ఆనందపడతారు. అందుకోసం మేము గత 24 రోజులుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాము. ఇటీవలే మా నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మశాంతికై కూడా మేము నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాము. మా చేతనైనంతగా మేమే మా ఇంట్లో స్వయంగా మా కుటుంబ సభ్యులు, మా భార్య, పిల్లలు, మా ఇంట్లో బాడీకుండే పిల్లలతో సహా వాళ్ళే కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. సేవా దృక్పథంతో ఏమాత్రము ఇబ్బంది లేకోకుండా పనిలో అందరినీ సహకరిస్తున్నాము. మనం ఇంట్లో ఏదైతే తింటామో బయట కూడా అదే విధంగా వీళ్ళకు కూడా, వీళ్ళు కూడా మన వాళ్ళే,
ఆపదలో మనం అందరినీ ఆదుకోవాలా, మనం ఏం తింటామో వాళ్ళకు కూడా అదే పెట్టాలా అనే స్ఫూర్తితో ఈ విధంగా లేదు. లాక్డౌన్ వల్ల అన్నం దొరకలేదు. మా బావగారు ఆధారంలో అన్నదానం చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది సార్, ఎప్పుడు చేయలేదు, సంతోషంగా ఉంది. స్వయంగా వచ్చినారు మీరు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారు మాట్లాడుతున్నారు? చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా పోతున్నారు వాళ్ళు తీసుకొని.